नमस्ते शिवाभी न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु వచ్చే నెల 3 4 తేదీల్లో ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టండి వెలుగు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆర్టీఓ బాపులు కన్న కూతుర్ని హతమార్చిన కేసులో తండ్రి అరెస్ట్ ఓసిలిలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజ్ గోపాల్ दातल चयूत अभिनंदनीय आस्पत्र को बाधित अवसरार्थम आक्सीजन कांसट्रेटर अंदे एमएलए बरप्रसाद राव चंद्रप्रभा वाहन ऊरे श्रीवार प्रसन्न वेंकटेश्वर स्वामी देवालय में जरूरत उत्सवा पागो स्वामी अम्मवार दर्शन भक्त वच्चे नेल 3-4 తేదీల్లో జరిగే హౌసింగ్ గ్రౌండ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ బాపిరెడ్డి సూచించారు. గుడూరులోని వెలుగు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో రెవెన్యూ మండల పరిషత్ గృహ నిర్మాణ శాఖ అధికారులు సిబ్బందితో ఆర్డీఓ బాపిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటి నిర్మాణాలపై చర్చించారు. అనంతరం ఆర్డీఓ బాపిరెడ్డి మాట్లాడుతూ గూడూరులో సుమారు 3870 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారన్నారు. అర్హులైన వారందరూ వచ్చే నెల 3-4 తేదీల్లో నిర్వహించే హౌసింగ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ రోజుల్లో ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టాలని కోరారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన ఇసుక సిమెంట్ స్టీల్ వంటివి సరఫరా చేసే కార్యదర్శులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపుగా మనకి గూడూరులోనే 3878 వరకు మనకి హౌసింగ్ బెనిఫిషియరీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆ 3 రోజుల్లో ప్రతి ఒక్క బెనిఫిషియరీని కూడా మోటివేట్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ఈరోజు మనం సమావేశాన్ని పెట్టుకున్నాం. ప్రతి 50 మంది బెనిఫిషియరీస్కి ఒక సెక్రటరీని మేము ఇన్ఛార్జిగా పెట్టాము. ఆ 50 మంది బెనిఫిషియరీస్ని వాళ్ళు కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పూర్తి స్థాయిలో ఫెసిలిటేట్ చేసే విధంగా హౌసింగ్ శాండ్ కావచ్చు, అదేవిధంగా స్టీల్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా గ్యాదర్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి బెనిఫిషియరీస్ ఇబ్బంది లేకుండా ఈ మెటీరియల్ అంతా వాళ్ళకి సమకూర్చి ఈ పూర్తి స్థాయిలో అందరూ బెనిఫిషియరీస్కి ఆ 3 రోజుల్లో మ్యాక్సిమం గ్రౌండింగ్ తీసుకోవాలనుకుంటున్నాం. అందరి లబ్ధిదారులను కూడా కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకొని మీరందరూ కూడా ఈ 3 రోజుల్లో మీ యొక్క శంకుస్థాపన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశంలో కమిషనర్ రఘుకుమార్, తహసీల్దార్ లీలారాణి, ఎంపీటీఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఏఆర్డీ సంస్థ అధినేత బషీర్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ సహకారంతో ఆయన చేతుల మీదుగా వాటిని అందజేశారు. ఏఆర్డీ సంస్థ అధినేత బషీర్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఆర్గనైజేషన్ సహకారంతో నియోజకవర్గంలోని ఆసుపత్రులకు 27 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో అందజేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాదరావు మాట్లాడుతూ ప్రాంతీయ ఆసుపత్రితో పాటు నియోజకవర్గంలోని పలు ఆసుపత్రులకు 27 లక్షల రూపాయల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దాతలు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఆ సంస్థ ద్వారా ఏఐడి ద్వారా ఇండియా వాళ్ళు మనకు ఈ కరోనా బాధలు దాటి రావడానికి దానివల్ల బాధపడిన వారికి బయటికి రావడానికి ఒక్క గూడూరు ఏరియా హాస్పిటల్లోనే 10 లీటర్ల కెపాసిటీ ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఇస్తున్నారు. అది మాత్రం కాకోకుండా చెన్నూరులో 2, చిల్లకూరులో 5, కోటలో 5, వాకాడులో 10, తో దాదాపు 27 కాన్సంట్రేటర్స్ ఇవ్వడం అన్నది ప్రశంసనీయం. నా తరఫున, ఏరియా హాస్పిటల్ తరఫున, గూడూరు ప్రజల తరఫున ఏఆర్డి సంస్థకి అలాగే ఆ దాతలు గివ్ ఇండియా వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా ఖరీదు ఉంటాయి ఇవి. ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విశేషం ఏమిటంటే మొన్న గత 3 నెలలుగా ప్రజలకి ఏమాత్రం తొందర లేకోకుండా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ రామకృష్ణ గారు,
నేను కలిసి ప్రతి చోట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా మాకు పెద్ద దంపతులతో సమానమైన శివకుమార్ రెడ్డి గారు, దేవసేన గారు ఆక్సిజన్ మాత్రమే కాకుండా దానికి ఎన్నో పరికరాలు ఇచ్చారు హాస్పిటల్కి. వారు ఆక్సిజన్ ఫ్లో మీటర్ దగ్గర నుంచి దానికి కావలసిన ఏమైతే ఉన్నాయో పరికరాలు, అంటే బెడ్డల దగ్గర పెట్టుకునే సపరేటర్స్ కానివ్వండి, మిగిలిన అన్నీ కూడా ఇచ్చారు. అలాగే మిగిలిన డాక్టర్లు కూడా వచ్చారు. జీకే హెచ్రీస్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలాగే అందరూ కూడా నేను గుడూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బషీర్ గారికి, వారి తాతలకి, గివ్ ఇండియా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరికొందరు మాట్లాడారు. గుడూరు ప్రాంతంలో విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడంలో ఏఆర్టి స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ముందుగా ఉంది. గతంలో అనేక చోట్ల గృహ నిర్మాణాలు అయితేనేమి, కూల్ బిల్డింగ్స్ నిర్మాణంలో అయితేనేమి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. కరోనా విపత్తు సంభవించినప్పుడు గత సంవత్సరం అనేక మంది దాతలు, రిలయన్స్ ఫౌండేషన్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్, యాక్షన్ ఎయిడ్, టీడీహెచ్ జర్మనీ ఇలాంటి వాళ్ల దగ్గర నుంచి దాదాపుగా ఈ నియోజకవర్గంలో 3,500 పేద కుటుంబాలకి డైరెక్షన్ సుమారు 1,000,000 యూజ్ చేసే పంచడం జరిగింది. అయితే ఈ రెండవసారి ఈ కరోనా ఉధృతి పెరిగినప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల అనేక మంది ఇబ్బందులు పాల్గొడం గమనించి గివ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థని మేము అప్రోచ్ అయినప్పుడు వారు ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇవ్వడం జరిగింది. నేను గత 30 సంవత్సరాలుగా ఈ గూడూరు ప్రాంతంలో పనిచేస్తున్నాను కాబట్టి ఈ నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజల మీద ఉన్నటువంటి మమకారంతో ఈ అన్ని హాస్పిటల్స్ కవర్ చేస్తూ ప్రతి చోట్ల కూడా ఉండాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ కరోనాకి మన ఎమ్మెల్యే గారు గూడూరు కాకుండా మొత్తం గూడూరు నియోజకవర్గమే మొత్తం 10 హాస్పిటల్లో తిరిగి ఈరోజు ఎన్నో హాస్పిటల్ మా ఏరియా చిట్టమూరు మండలం అయినా 10 హాస్పిటల్కి వచ్చి అందరం డాక్టర్లని సంప్రదింపులు, టీకా ఇంజక్షన్లు ఎన్ని కూడా వేసుకుంటారా లేదా ప్రజలను ఒక ముందుకి నడిపిస్తూ డాక్టర్లను కూడా అందరిని పోతాయి. ఇంత డాక్టర్లైనా కష్టపడి వాళ్ళు కూడా కరోనాకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పోలీసు గారు అయితే మీడియా వాళ్ళు కానీ అందరూ కూడా దీనికి కట్టుబడి ఉండి అందరూ ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకునే దానికి ప్రతి ఒక్కరు మీరు కూడా అందరూ కూడా సహకరించండి. కోవిడ్ టైంలో పేదలు చాలా శ్వాస దానికి సంబంధించి చాలా బాధపడుతున్నారు. దానికి ఈ టైంలో బషీర్ గారు, ఏఆర్డి సంస్థ బషీర్ గారు ఈ టైంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడము చాలా ఉపయోగకరము. వారికి మా గూడూరు ఏరియా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది రేణుకాదేవి, ఏఆర్డి సంస్థ సిబ్బంది హుస్సేన్, ఏడుకొండలు రవి, సోమ తదితరులు పాల్గొన్నారు. కన్న కూతుర్ని చెరువులో పడేసి హతమార్చిన కేసులో నిందితుడైన తండ్రిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఓజ్లీలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఓజ్లీ మండలంలోని భట్ల కనువూరు గ్రామానికి చెందిన మధు తన 15 నెలల కుమార్తెను మద్యం మధ్యలో చెరువులో పడేయడంతో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయట తిరగవద్దని సూచించారు. ఈ సమావేశంలో సీఐ నరసింహారావు, ఎస్ఐ శేఖర్ బాబు పాల్గొన్నారు. నీవు వచ్చి మల్లం జంక్షన్ దగ్గర ఉండు, తడా సైడ్ పోయేటట్టు పెట్టుకో డ్రైవర్ జీపు, నేను మాట్లాడితే ఏం చేయాలి వివరాలకు వస్తే. ఈ ముద్దాయి మధు సుబ్రహ్మం గూడూరు పట్టణము 11 సంవత్సరాల వయసులో ఈ తల్లిదండ్రులు పడిపోతే వీళ్ళ మేనత్త, ఈ ఓజిలిలో ఉంటున్న మేనత్త మామిడి ధనమ్మ ఈ బట్టల కడపురుకు తీసుకొచ్చి దాన్ని పెంచి పెద్ద చేసింది. పెళ్లి కూడా చేయడం జరిగింది, ఇద్దరు పిల్లలు. అయితే ఇతడు గూడూరులో ఆటో ఫైనాన్స్లో ఒక ఆటో తీసుకొని నాయుడుపేటలో రూమ్ తీసుకొని అక్కడ కాపురం చేస్తున్నారు. వాళ్ళ భార్య, పిల్లలు, మేనత్త అంతా కూడా ఈ బట్టల కడపురు గ్రామంలోనే కాపురం ఉండడం జరిగింది. అయితే ఇతడు ఈ మధ్య కాలంలో ఈ తాగుడుకు బానిసైపోయి
ఈ ఆటో ఫైనాన్స్ కట్టక 15 రూపాయలు ఒక నెల కిందట ఆటోను ఇచ్చేయడం జరిగింది. దాని గురించి ఈ గ్రామానికి వచ్చేసి ఆటో ఇడిపించమని మేనత్తను పోరుపెట్టడం జరిగింది. తర్వాత ఈ తాగుడుకు డైలీ డబ్బులు అడగటం కూడా జరిగింది. అందుకు ఆమె ఇతడు తాగి చనిపోతున్నాడనే ఉద్దేశంతో ఇతనికి డబ్బు ఇవ్వకపోవటంతో అతడు ఇద్దరు ముగ్గురు బంధువులకు కూడా నేను నన్ను సరిగా వీళ్ళు చూసుకోవటం లేదు, నేను నా బిడ్డలను చంపేసి నేను చేస్తాను అని ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే అందరూ ఏదో వాడు తాగి మాట్లాడుతున్నారనుకున్నారు. వాడు అన్నట్లే 24వ తేదీ ఉదయం 7:30 ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ పాప నెత్తుకుపోయి ఇంటి వెనక ఉన్న చెరువులో వేయటం జరిగింది. వేసి మళ్ళీ ఫోన్ చేసి నేను చెరువులో వేసాను, నేను చెప్పినట్టు మీరు ఎత్తుకోకండి అని చెప్పడం జరిగింది. ఆ పాప వెతికితే ఆ పాప చనిపోవడం జరిగింది. తర్వాత ఇతడు కూడా సూసైడ్ అటెంప్ట్ కృమసంహారక మంత్రి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు డిశ్చార్జ్ అయితే అతని మీద నేరం రుజువైనందున అతన్ని ఇప్పుడు ఈరోజు 10 గంటలకు మేము మన వాకాడు సి నరసింహారావు గారు, రోజు దేశాయి శేఖర్బాబు గారు అరెస్ట్ చేయడం జరిగింది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన గ్రూపులు సకాలంలో వాటిని తిరిగి చెల్లించాలని ఈ నేపథ్యంలోనే సమావేశం ఏర్పాటు చేశామని వెలుగు ఏపీఎం రాధ తెలిపారు. సైతాపురంలోని మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సైతాపురంలోని మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం ఈసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొదుపు సంఘాలు ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. తీసుకున్న రుణ రికవరీలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఏపీఎం రాధ మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు రుణాలు తదితర అంశాలపై ప్రతి నెలా సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్త్రీనీతి కింద మరియు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తదితర పథకాలపై గ్రూపులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తారా లేదా అని చర్చించామన్నారు. గ్రామాల్లో గ్రూపులకు అవగాహన కలిగించి రికవరీ జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఈ అజెండా ప్రకారం ఈ మీటింగ్లో మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రికవరీస్ గురించి రివ్యూ చేసుకుంటాము. రికవరీస్ శ్రీనిధి బ్యాంక్ నుంచి శ్రీనిధి రుణాలు ఇచ్చుంటాము. ఒక గ్రూప్లో 4 గ్రూప్ కానీ 6 మందికి కానీ ఇట్లా ఇచ్చుంటాము శ్రీనిధి రుణాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాను బ్యాంక్ లోన్తో పాటు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రుణాలు కూడా మంజూరు చేసి ఉంటాము. అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సిఏఎఫ్ కూడా ఇచ్చున్నాము. ఇవన్నీ కూడా రికవరీస్ ఎంతవరకు కట్టారు అనేది చూస్తాము. ఈ రివ్యూ మీటింగ్లో రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రకరకాల కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఈ మీటింగ్లో తెలియజేసి మండల సమాఖ అధ్యక్ష వాళ్ళు గ్రామాలకు వెళ్ళి వివైఎస్ కూడా గ్రామాలకు వెళ్ళి అక్కడ మీటింగ్స్ పెట్టి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. ఈ సమావేశంలో సమాఖ్య ప్రతినిధులు పొదుపు సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాల ద్వారా రైతులు ఆందోళన చేయవద్దని అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా పథకాలు అందుతాయని తహసీల్దార్ నాగరాజు వివరించారు. చేస్తున్న రైతులందరూ కూడా మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వియాలోలు అదేవిధంగా అధ్యక్ష రెసిడెంట్స్ అందరూ కూడా మీ దగ్గరకు వస్తున్నారు. వారితో మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ కౌలుకి ఇవ్వటం వల్ల మీ భూమి ఎక్కడికి పోదండి, మీ భూమి మీ దగ్గరే ఉంటుంది. ఈ కౌలు చేసుకున్న రైతుకి ప్రభుత్వం వారు అందిస్తున్నాయి బీమా కానీ, లేదంటే పంట మీద రుణం కానీ, లేదా పంట నష్టపోయినప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారం కానీ, అదేవిధంగా పంటకు సంబంధించి విత్తనాలు తీసుకోవడానికి కానీ రైతు భరోసా పడడానికి అవకాశం ఉంది. మీ భూమి సంబంధించి ఎటువంటి మార్పులు కానీ ఏమి చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా మేము తెలియపరుస్తున్నాము. అందువల్ల ఎవరు కూడా అపోహాలు చెందొద్దని కూడా మీకు తెలియపరుస్తున్నాము. అట్ ద సేమ్ టైము ఈ యొక్క రెవెన్యూ రికార్డులు మేము కరెక్షన్ చేస్తున్నాము. దానికి సంబంధించి విఆర్ఓ మీ దగ్గరకు వచ్చి ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు. ఈ యొక్క పిఓఎల్ఆర్ సంబంధించిన డేటా కావాలి కాబట్టి రైతులందరూ కూడా మన విఆర్ఓలకి, అదేవిధంగా ఎవరైతే తలాలు వస్తారు మీ దగ్గరికి, వారికి ఆధార్ నెంబరు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అందరూ కోరుతున్నాను. ఆ విధంగా ఇచ్చినప్పుడు రికార్డులో మీ అందరిలో డేటా అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైము ఎప్పుడైతే మనం ఆధార్ నెంబర్ ఇంక్లూడ్ చేస్తామో రైతు భరోసా వచ్చేదానికి మనకు అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మన విఆర్ఓలకి సహకరించండి.
ఈ కౌల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీరు సహకరించినట్లయితే వారు కూడా బాగుంటారు. గవర్నమెంట్ ఇచ్చే పథకాలను కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. దీనిలో ఏ యొక్క రైతు భూస్వామి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ మేము హామీ ఇస్తున్నాము. ఎటువంటి కరెక్షన్స్ కానీ వాళ్ళ పేరు మీద మేము ఏమి చేయమండి. మీ భూమి మీ పేరు మీద ఉంటుంది, మీ పేరు మీద ఉంటుంది. 11 నెలలు మాత్రమే ఈ కౌలు రైతు కార్డు పనిచేస్తుంది. కాబట్టి భూస్వామి రైతులందరూ కూడా సహకరించాలి. విఆర్ఓలో అగ్రికల్చర్ ఎస్టేట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాతావరణం మీరు కోఆపరేషన్ చేసుకొని సహకరిస్తారని చెప్పి మనుమలమన్నానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి మండలంలోని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అలాగే క్లినిక్ల భవన నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మనుపొలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా నిర్మాణాలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించి త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం వచ్చే నెల 8వ తేదీన ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ఈ భవన నిర్మాణ పక్షోత్సవాలు 17వ తారీఖు నుంచి జూను మనకు 2వ తారీఖు జూలై దాకా మనం ఈ పక్షోత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాము. వీటిలో భాగంగా మనకి మనుగోలులో 14 సచివాలయాల బిల్డింగ్లు, అట్లాగే 14 ఆర్మీకే బిల్డింగ్లు, మనకు అట్లాగే 13 ఇవి హెల్త్ క్లినిక్లు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. వీటిల్లో సచివాలయాలు మనకి ఒక 2 సచివాలయాలు మాత్రమే నాన్ స్టార్టర్లో ఉన్నాయి. అది ఒక బద్దివోలు, తర్వాత గురివిందుపూడి, రిమైనింగ్ మనకి వెంగరపాలెం ఉంటే అది కూడా స్టార్ట్ అయింది. ఈ రిమైనింగ్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి రకరకాల స్టేజెస్లో ఉన్నాయి. వీటిల్లో 5 బిల్డింగ్లు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. ఒక 5 బిల్డింగ్లు మన ఆర్బీకే ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. ఒక 5 నాన్ స్టార్టర్లో ఉన్నాయి ఆర్బీకేలు. వీటన్నిటిని కూడా మనకి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో, ఏదైతే ఉన్నాయో, ఇవి జూలై నెలాఖరికి కంప్లీట్ చేయాలనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి మనకి సూచనలు. మనకి వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఏజెన్సీలతో పని చేయిస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మనం ప్రతిరోజు ఒక్కొక్క సచివాలయం దగ్గర ఒక టీము, మండల్ టీము, మన ఎంపీడీఓ, మన పంచాయతీరాజు ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ఏఈ, అట్లాగే ఈఓఆర్డి, మన ఏపీఓ, మన ఎన్ఆర్హెచ్ఎస్, వీళ్ళు ఒక టీముగా వెళ్ళి ప్రతి మన ఆ ఊళ్ళో ఏ బిల్డింగ్ స్టార్ట్ అయినాయి, ఏ బిల్డింగ్ స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాకుండా ఉండడానికి కారణాలు ఏంది, తర్వాత వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి చర్చించి వీటిని బిల్డింగ్ని తొందరగా మనకి స్టార్ట్ అయ్యి చేయించి తొందరగా కంప్లీట్ చేసేదానికి దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని, ఖాళీలను భర్తీ చేయాలని బీఎస్పీ నాయకులు భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధికారులు వినత పత్రం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎంతో మంది శిక్షణ తీసుకొని దాదాపు అధికారంకి వచ్చినప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎంతోమంది నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ముఖ్యంగా, అంటే ఏ సొంతంగా వ్యాపారాలు చేసుకునేటటువంటి అట్టడుగు వర్గాలందరూ కూడా ఉద్యోగాల నిమిత్తం శిక్షణ తీసుకొని ఎంతో కష్టపడి శ్రమకొచ్చారు. ఇప్పుడు కేవలం మన ముఖ్యమంత్రి గారు 10,000 ఉద్యోగాలకు మాత్రమే ప్రకటన చేశారు. దానివల్ల నిరుద్యోగులు చాలా డీలా పడిపోయారు, నిరుత్సాహపడ్డారు. వాళ్ళకి వేరే ఉపాధి కల్పనకు ఉపాధి అవకాశం లేదు, జీవనోపాధి లేదు, కుటుంబాలకు భారం అయిపోయారు, పరిశ్రమలా రావటం లేదు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమవుతుంది. ముఖ్యంగా మా బహుజన సమాజ్ పార్టీ చెప్పేదంటే ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు కేవలం సొంత వ్యాపారాలు చేసుకొని సొంత వ్యవసాయాలు భూములు లేనటువంటి వర్గాలు కాబట్టి వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి గవర్నమెంటు వాళ్ళు ప్రకటించిన విధంగా 2 లక్షల ఉద్యోగాల్లో కనీసం సంవత్సరానికి 50,000 ఉద్యోగాలన్నా ప్రకటిస్తే నిరుద్యోగ సమస్య తీర్తుంది, వాళ్ళకి జీవనోపాధి కలుగుతుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంది.
జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. పాజిటివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య గతం రోజుతో పోలిస్తే ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 6139 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 193 మందికి పాజిటివ్ అని తేలింది. కోవిడ్ బారిన పడి ముగ్గురు మృతి చెందినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన రోజుతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య కొంతమేర తగ్గింది. జిల్లాలో 6139 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 193 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే కోవిడ్ బారిన పడి ముగ్గురు మృతి చెందారని జిల్లా వైద్య అధికారులు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే రోజున కరోనా నుండి 315 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 3448 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గూడూరు పట్టణంలోని రాసవీధిలో కొలువి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవారు చంద్రప్రభా వాహనంపై కొలువు తీరారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. ఉభయదాతలు తాత చినసుబ్రహ్మణ్య జ్ఞాపకార్థం భార్య సుబ్బరత్నమ్మ, కుమారుడు వెంకటేశ్వర్లు, సుదర్శనమ్మ వ్యవహరించారు. గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా భక్తవత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరికాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా గూడూరు పట్టణంలోని రాసవీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సోమవారం ఉదయం చక్రస్నానం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ శ్రీవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతల గమ్మడి వెంకట సుబ్బయ్య, విజయలక్ష్మి, శ్రీనివాసులు, సురేఖ, జొన్న మురళీకృష్ణ, దేవి, సుచరిత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
వచ్చే నెల 3-4 తేదీల్లో ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టండి. వెలుగు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ బాపు కన్న కూతుర్ని హతమార్చిన కేసులో తండ్రి అరెస్ట్. ఓసిరిలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజగోపాల్. దాతల చేయూత అభినందనీయం. ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల అవసరార్థం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ కివీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.